చూసారు కదండి, మల్లెపువ్వులు మా పెరట్లో ఉన్న మల్లెపువ్వుల్ని నేను రోజుకి రెండు పువ్వులైనా సరే ఇలా నేను జడిలో పెట్టుకుంటానండి. వెంట్రుకలు ఉన్న అమ్మ ఏ కొప్పైనా పెడుతుంది అనే సామెత వెనకటి నుంచి ఉంది కదా. అలాగే మీకు జుట్టు బాగుండాలన్నా, ఊడిపోయిన జుట్టు రావాలన్నా, మీకు ఫస్ట్ వారంలోనే మీకు ఊడిపోయే జుట్టు ఆగిపోయి 2-3 వారాల్లోనే కొత్త జుట్టు పుట్టుకు రావాలన్నా, కేరళ వాళ్ళ చేత తయారు చేపించిన పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి. ఈ హెయిర్ ఆయిల్ ని వాడుకుంటే మీకు కూడా అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది. మీరు ఎంత వయసు వచ్చినా కూడా చక్కటి జడ వేసుకొని అందంగా పువ్వులు పెట్టుకోవచ్చండి. పద్మాస్ హెయిర్ ఆయిల్ ని తీసుకొని మీ జుట్టుని కాపాడుకోండి. ఇక వీడియోలోకి వచ్చేద్దామండి. ఈ రోజు వీడియోలోకి, మీరు అందంగా రావాలి అని అనుకుంటున్నారా? హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి ఫేస్ సీరమ్ తో మీ ముందుకు వచ్చానండి. ఆ సీరం మీరు కనుక మీ ఫేస్ కి అప్లై చేసుకుంటే, మీ హ్యాండ్స్ కి కానివ్వండి, నెక్ కి కానివ్వండి, ఫేస్ కి కానివ్వండి, ఎక్కడైనా సరే ఆ సీరం మీరు మీ స్కిన్ కి అప్లై చేసుకున్నట్లయితే ఎంత అందంగా వస్తారో తెలుసా అండి? మీకు ఎంత అందమైన స్కిన్ మీ సొంతం అవుతుందో మీకు తెలుసా? చెప్పన ఎంత అందంగా ఉంటారో, ఎంత అందమైన స్కిన్ మీ సొంతం అవుతుందో చెప్పన. ఆ సీరం గనక మీరు అప్లై చేసుకుంటే, మహేష్ బాబు ఉన్నారు కదండి హీరో, మహేష్ బాబు, మహేష్ బాబు మూవీకి వెళ్తే ఆ సినిమా హిట్ అవనివ్వండి, ఫ్లాప్ అవనివ్వండి, ఏమైనా అవనివ్వండి, మహేష్ బాబుని చూస్తూ అలా కూర్చొని మూవీ అయిపోయిన తర్వాత లేచి వస్తాం కదండి. ఎందుకంటే మహేష్ బాబు స్కిన్ కానివ్వండి, అందం కానివ్వండి, అంత బాగుంటుంది కాబట్టి. అలాంటి మంచి కలర్ తోటి, మంచి స్కిన్ తోటి మహేష్ బాబు లాంటి కలర్ రావాలి అని అనుకున్న వాళ్ళు, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే ఈ సీరం తప్పకుండా వాడాల్సిందేనండి. నేను ఇస్తున్నానండి మీకు గ్యారంటీ, 100 కి 100% గ్యారంటీ ఇస్తున్నాను. ఆ సీరం వాడి మీ స్కిన్ ని అందంగా ఉండేలా తయారు చేసుకోండి. ఆ సీరం ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు వెళ్ళి వెంటనే మీకు ఆ సీరం తయారీ చూపిస్తానండి. మీరు చక్కగా ఆ సీరం తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకోవచ్చు. మీరు అలా చేసుకోలేము, నిల్వ ఉంచుకోలేము అనుకున్న వాళ్ళు మా దగ్గర పద్మాస్ ప్రొడక్ట్స్ లో నుంచి మీరు ఆర్డర్ చేసుకుంటే మేము చేసి మీకు పంపిస్తామండి. అలా కాదు, మేమే ఇంట్లో తయారు చేసుకుంటాము అంటే నేను ఎలా చేస్తున్నానో ఇప్పుడు ఎలా చేసి చూపిస్తాను, చూసి మీరు అలానే తయారు చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నిల్వ ఉంచుకొని రోజు ఆ సీరం ని మీరు వాడుకోవచ్చండి. కాకపోతే ఆ సీరం చూడటానికి మనం వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అది ఏంటి అంటే, నా ఛానల్ ని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వీడియో అయితే చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నన్ను అడుగుతున్నారు కాల్ చేసి, మేడం మీ వీడియో మాకు ఎలా చూడాలి అలా అడుగుతున్నారండి. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా, కొత్త వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే రావడం జరుగుతుందండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల. అందుకని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి. ఇక ఆలస్యం చెయ్యకుండా సీరం తయారీ మనం చూసేద్దాము. చాలా బాగుంటుందండి, మిస్ అవ్వద్దండి. మీరు మంచి అందము, తెల్లటి రంగు మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ సీరం ఎలా తయారు చేస్తున్నానో చూడటం మాత్రం మిస్ అవ్వద్దండి. 100 కి 100% నేను గ్యారంటీ మీకు ఇస్తున్నాను. ఓకే, చూద్దాం పదండి. ఈ రైస్ సీరం తయారీకి రాత్రే బియ్యము మనం నానబెట్టి పెట్టుకోవాలండి. నేను చూడండి, 1 పావు గ్లాస్ ఉంటుంది కదా డబ్బా, దానిలో సగం, 1 గిద్ద అంటారండి, అన్ని రైస్ని నేను నానబెట్టుకొని పెట్టుకుంటున్నాను. నైటే నానబెట్టి తెల్లవారిన దాకా ఉంచుతున్నాను. ఇలా 1-3 సార్లు బియ్యాన్ని బాగా కడిగి నీరు ఒంపేసిన తర్వాత మూతబెట్టి అక్కడ పెట్టేసుకుందామండి. తెల్లవారే వరకు నాన్నిస్తే ఈ సీరం అనేది చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది మనకి. ఎంత మంచి స్కిన్ అంటే, మంచి తెల్లటి కలర్ తోటి ఉన్న స్కిన్ మీ సొంతం అవుతుందండి. ఈ సీరంకి అంత మంచి బలం ఉందన్నమాట, మన రంగుని అంత మార్చేస్తుంది. శుభ్రంగా 3 సార్లు కడిగేసానండి. ఇప్పుడు వాటరు, బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం తెల్లవారే వరకు.
శుభ్రంగా కడిగి పెట్టుకుంటే బియ్యం అనేది ఏమి స్మెల్ రావటం కానీ అట్లా ఏమి ఉండదండి. తెల్లవారింది చూడండి నానిపోయాయి కదా, ఒక 8 అవర్స్ 6 అవర్స్ నానితే చాలండి. ఆ రైస్ అట్లానే ఒక గిన్నెలో వేసేసుకొని ఆ వాటర్ పోసుకొని మనం ఎన్ని బియ్యం అయితే వేసామో కొలత, ఆ కొలతకి 3 గ్లాసులు వేయాలండి. 1 గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ పోసి మనం ఆ బియ్యాన్ని ఉడికించుకోవాలి, మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. అన్నం మనకి మెత్తగా వచ్చేలాగా ఉడికించుకోవాలి. బియ్యం బాగా నానిపోయి ఉన్నాయి కాబట్టి జస్ట్ ఊరికే మనకి అన్నం త్వరగా ఉడికిపోతుంది. ఆ నీరంతా పీల్చేసరికి అన్నం ఉడకటం అయిపోతుందన్నమాట. ఆ తర్వాత మనం పాలతో ఉడికించుకోవాలి. చూస్తూ ఉండండి ఎలా ఉడికించుకోవాలి అనేది. ఇది కరెక్ట్గా చూసుకొని మీరు చేసుకొని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు పెట్టుకుంటే మీకు ఏ పార్లర్లకి వెళ్ళని అవసరం లేదండి. మీరు 5,000, 10,000, 20,000, 15,000 నెలకైతే ఒక్కొక్కరు 25,000 కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. అసలు మీ డబ్బు మీ పర్స్ నిండానే ఉంటుందండి, అసలు డబ్బు అనేది కదలదు పార్లర్లకు వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళకి. ఈ రైస్ సీరం కనుక మీరు వాడుకున్నారు అంటే మీకు అసలు ఖర్చే ఉండదండి, చక్కగా మీకు మనీ సేవ్ చేసుకోవచ్చు కూడాను. అంత మంచి రిజల్ట్ని ఇస్తుంది చూడండి, నీరు మొత్తం పీల్చేసింది కదా రైసు. ఇప్పుడు ఇందులో మనం పాలు పోసి, పచ్చిపాలు, ఏ పాలైనా, గేదె పాలైనా, ప్యాకెట్ పాలైనా, ఏవైనా సరే, నేను 1/4 గ్లాస్ చూపిస్తున్నాను చూడండి, 1/4 గ్లాస్ పాలు పోస్తున్నానండి. అన్నం చక్కగా మునిగే వరకు మనం పోసుకోవాలి. చూసారా మనం పొంగల్ చేసుకునేటప్పుడు ఎలా అయితే ఉడికించుకుంటామో అలా. వెంకటేశ్వర స్వామికి మనం పొంగల్ పెడతాం కదండి, బెల్లంతో చక్కెరతో అలా పెడతాం కదా, అలా అలా అన్నమాట. గ్లాస్ చూశారు కదా, 1/4 గ్లాస్ అంటారండి, 250 ml ఉంటాయి. ఆ గ్లాస్ తోటి కొలతతోటి నేను పాలు పోసేసాను. ఈ పాలు కూడా మీడియంలో ఉంచుకొని, పెద్ద మంట పెట్టారనుకోండి అడుగు అంటుకొని పాలు వాసన వస్తుందండి, అలా కాకుండా మీడియంలో పెట్టి ఉడికించుకున్నామంటే ఆ పాలు కూడా బాగా అన్నానికి పట్టి మంచి సీరం అనేది మనకి రెడీ అవుతుంది. చూశారు కదండి ఎలా ఉడుకుతుందో, అలా చిన్నగా కలుపుకుంటూ అప్పుడప్పుడు కలిపితే చాలండి, మరి ఎదురుగ్గా ఉండి దాకా కలపనక్కర్లేదు. ఒకసారి అలా కలిపేసి మనం స్పూన్ పక్కన పెట్టేసి మన పని మనం చేసుకోవచ్చు. అది సిమ్లో ఉడుకుతూ ఉంటుంది. చూసారా మెతుకు పట్టుకొని మనం ఆ బియ్యపు గింజను పట్టుకొని చూస్తే బాగా ఉడికిపోయింది కదా, మెత్తగా అయిపోతుంది మనం చేతితోటి అలా చిదిమితే. అలానే ఉడకాలండి. పాలన్నీ అన్నంలో నీళ్ళు ఇందాక ఇంకిపోయాయి చూడండి, అలా ఇంకనే అవసరం లేదు. పాలు కొంచెం, పాలు అన్నంలో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా రైస్ అంతా మెత్తగా ఉడికిపోయి రైస్లో ఉన్న సారం అంతా కూడా మనకి ఆ పాలల్లోకి దిగిపోయింది కదా. అన్నం ఒక్కసారి మీకు చూపిస్తాను మెతుకు అనేది ఎలా ఉడికిందో చూడండి, అలా ఉడికిపోవాలండి. ఇంకేం లేదు, బియ్యం మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన అన్నంలో నుంచి తీసిన సీరము మన రంగుని మార్చటానికి తోడ్పడుతుందన్నమాట. ఇంతేనండి, ఈ సీరము మనం ఫేస్కి అప్లై చేసుకుంటే అసలు చెప్పలేమండి ఆ స్మూత్నెస్, అసలు ఎంత స్మూత్గా వస్తుందంటే మీకు ముఖం మీద ఏమి గుల్లలు కానీ మచ్చలు కానీ మరకలు కానీ ఏమి ఉండవండి, ఎలాంటి మరకలైనా పోవాల్సిందే. ఇది పెద్ద ఖర్చు కూడా కాదు, చాలా సింపుల్. కొంచెం కష్టపడి చేసుకున్నారంటే మీకు అసలు ఇది కష్టమే కాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 1 మంత్ వరకు ఏం పాడవదండి. మీరు తడి చేతులు, తడి స్పూన్లు అవి పెట్టకుండా జాగ్రత్తగా వాడుకున్నారంటే 1 మంత్ ఉంటుందండి ఈ సీరం అనేది. మీరు తయారు చేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత వెంటనే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మీకు కావాల్సినంత 2 స్పూన్ తోటి కొంచెం కొంచెంగా బయటికి తీసుకొని మీరు ఈ సీరం అనేది వాడుకోవాలండి. అలా స్ట్రెయిన్ చేసుకొని సీరంని మనం వడకట్టుకోవాలి. అలా అన్నాన్ని స్పూన్తో అలా అంటే దిగిన గుజ్జంతా కూడా అందులోనే ఉంచాలండి, చిక్కగా తయారవుతుంది ఈ సీరం అనేది. ఆ పిప్పిని తీసి మనం పక్కన వేసేసుకోవాలి. అలా దిగిన గుజ్జును కూడా మనం వేసేసుకోవచ్చు, ఆ సీరంలో కలుపుకోవచ్చు అండి. అలా నేను 3 సార్లకి ఆ సీరంని తయారు చేశాను. నేను 1 గ్లాసు కాఫీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ కాఫీ గ్లాస్ తోటి రైస్ వేసి చేశాను. చూడండి ఎంత చిక్కగా ఉంది, ఇంకా కొంచెం సేపు అయ్యేసరికి ఇంకా బాగా చిక్కగా అయిపోతుందండి సీరం అనేది. చూశారు కదా ఎలా వచ్చిందో, మీకు కూడా ఇలా వచ్చేలాగా తయారు చేసుకోండి.
మీరు మీ ఫేస్కి పెట్టుకున్న తర్వాత మీకు తెలుస్తుందండి దీని రిజల్ట్ అనేది, ఇది ఎంత బాగా పనిచేస్తుంది అనేది మీకు తెలియాలి అంటే మీరు తప్పకుండా ఇది తయారు చేసుకొని మీరు వాడితేనే మీకు తెలుస్తుందండి. చూడండి, సీరం వడకట్టి ఒక అరగంట అయింది, నేను పక్కన పెట్టి కొంచెం పని ఉంటే చూసుకొని వచ్చాను. ఆ సీరం అనేది ఇంకా బాగా థిక్గా తయారైపోయింది చూడండి. ఇందాకటికి ఇప్పటికి ఇంకా కొంచెం దగ్గర పడింది కదా, చాలా బాగా పనిచేస్తుందండి ఈ సీరం అనేది. రైస్ సీరం అనేది ఇచ్చినంత రిజల్ట్ ఇంకా ఏ సీరం కూడా మనకి పనిచేయదండి. చూడండి సీరం అనేది ఎంత థిక్గా ఉందో. మన పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అన్ని ఫేస్ ప్యాక్స్ అవైలబుల్గా ఉన్నాయండి, అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి, మా లిస్ట్ మీకు ఫార్వర్డ్ అవుతుంది. మా లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి. ఆల్ ఫేస్ ప్యాక్స్ మా దగ్గర రెడీగా ఉన్నాయండి, హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి అన్నీ కూడా అవైలబుల్ అండి. ఇప్పుడు ఆ సీరంలో పొటాటో పౌడర్ అండి, డ్రై పొటాటో పౌడర్ అన్నమాట, బాగా ఎండబెట్టిన బంగాళాదుంపల నుంచి తీసిన పౌడరు. అలాగే ఈ సీరంలో ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా 1 పావు స్పూన్ అండి. చూశారు కదా, నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను, దాంతో ఎంత వేసానో చూడండి. 10-15 స్పూన్లు సీరంలోకి 1 పావు స్పూను పొటాటో పౌడరు, 1 పావు స్పూను ఆరెంజ్ పీల్ పౌడర్ అండి. ఇవి రెండు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఈ విటమిన్ ఆయిల్ 10 డ్రాప్స్ వేసానండి, 5-10 వేసుకోండి ఈ విటమిన్. ఇది ప్యూర్ కొబ్బరి నూనె అండి, మన దగ్గర ఈ కొబ్బరి నూనె కూడా అవైలబుల్గా ఉంది. ప్యూర్ కొబ్బరి నూనె 1 స్పూన్ వేసుకోండి. మా దగ్గర కొబ్బరి నూనె ఎంత ప్యూర్ అంటే అంత ప్యూర్ కొబ్బరి నూనె అండి. మామూలు ప్లెయిన్ కొబ్బరి నూనె కూడా ఉంది. ఆ నూనెని ఈ సీరంలో వేసినందువల్లే మీకు ఈ సీరం అనేది అంత మంచి రిజల్ట్ని ఇస్తుంది అన్నమాట. చూసారు కదా, 4 మనం ఐటమ్స్ వేసింది, బంగాళదుంప పౌడరు, ఆరెంజ్ పీల్ పౌడరు, ఈ విటమిన్ ఆయిలు, కొబ్బరి నూనె, ఇవి మాత్రమే వేసామండి. మీరు కూడా ఇలానే చేసుకోండి. మీ దగ్గర డ్రై పొటాటో లేదనుకోండి, బంగాళదుంప జ్యూస్ని కలుపుకోండి, ఓకే అండి. ఆరెంజ్ పీల్ పౌడర్ లేదనుకోండి, కమలా జ్యూస్ ఉంటుంది కదా, ఆరెంజ్ జ్యూస్ కొంచెం కలుపుకోండి. లేదు మేడం, మీరే మాకు తయారు చేసి పంపించండి అంటే మీరు ఆర్డర్ చేసుకోండి, మా దగ్గర మేము రెడీ చేసి పంపిస్తామండి. ఇదండి చూడండి ఎలా వచ్చిందో ఈ సీరం అనేది, చాలా బాగుంటుందండి. చేసుకోవటం కూడా చాలా తేలిక. 1 మంత్కి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే మనకి మంత్ అంతా మనం రోజు వాడుకోవచ్చు. చక్కగా స్నానానికి వెళ్ళబోయే ముందు వాడుకోవచ్చు, స్నానం చేసిన తర్వాత అయినా ముఖం ఎప్పుడైనా సరే ఫేస్ని వాష్ చేసుకొని మీరు ఇది ముఖానికి వేసుకోవాలండి. చూశారు కదా సీరం అనేది ఎలా రెడీ అయ్యిందో. ఇంత మంచి సీరం మీ ఫేస్కి పెట్టుకొని మీరు వాడుకున్నారంటే ఇంకా రిజల్ట్ అనేది రాకుండా ఎలా ఉంటుందండి. 100కి 100 కాదండి, 100కి 1000% రిజల్ట్ వస్తుందండి. నేను హ్యాండ్ మీద చూపిస్తున్నాను చూడండి, సేమ్ అలానే ఉంటుంది మీకు ఫేస్ మీద వేసుకున్నా కూడా. ఇంతేనండి, చూశారు కదా రైస్ సీరం అనేది ఎంత బాగుందో. మీరు కూడా వెంటనే తయారు చేసుకొని మీ ఫేస్కి అప్లై చేసుకోండి. చూశారు కదండి రైస్ సీరం అనేది ఎలా తయారు చేసి చూపించానో, ఎంత సింపుల్గా ఎంత త్వరగా తయారు చేసి చూపించానో. ఇది ఈజీగా మీరు ఇంట్లోనే తయారు చేసుకుంటే బాగుంటుందండి. మరీ మేము చేసుకోలేము మా వల్ల కాదు అనుకునే వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే మీకు మనీ కూడా వేస్ట్ కదా. మీరు ఇంట్లో తయారు చేసుకొని చక్కగా 1 గ్లాస్ బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు వాడుకున్నారు అంటే మీకు మంచి రిజల్ట్ అనేది 100కి 100%, మంచి స్కిన్, మంచి కలరు, మంచి అందము మీ సొంతం అవుతుందని నేను చెప్తున్నాను కదండి. తప్పకుండా ఈ సీరం తయారు చేసుకొని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలానే ఇంకొక విషయం అండి, మీరు ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటారు కదా పద్మాస్ ప్రోడక్ట్స్లో, ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సాటర్డే సండే తప్పించి మీరు ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే సండే రోజున కొరియర్లు వాళ్ళ దగ్గరే ఉంచేసుకుంటారండి, మీకు రావు, మీరేం కాల్స్ చేస్తూ ఉంటారు సండే అయినా కూడా మా కొరియర్లు రాలేదు అని. అందుకని చెప్పి ఎవరైనా కొరియర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు 4-5 డేస్ ముందు చేసుకోండి అమ్మా, ఎందుకంటే ఈ రోజు చేసుకొని సాయంత్రం నుంచే మా కొరియర్ వచ్చిందా వస్తుందా ఎప్పుడు వచ్చిద్ది రేపు వచ్చిద్దా ఇప్పుడు వచ్చిద్దా అప్పుడు వచ్చిద్దా అని మాత్రం హింసించొద్దండి.
ఎందుకంటే మీకు ఒకవేళ కొరియర్ రాకపోయినా, మీకు ఏదైనా డ్యామేజ్ జరిగినా, అలాంటివి ఎప్పుడు జరగలేదు. కానీ మీరు పెట్టే నష్టకి నేను చెప్తున్నానండి, మీరు మనీ వేస్తే వేయచ్చండి, మీ మనీ ఎక్కడికి పోదు. మీకు ప్రోడక్ట్ రాకపోతే మీ మనీ మీకు వెనక్కి వేయటం జరుగుతుంది. అంతే కానీ హింసించటం మాత్రం మానుకోండి. ఈ రోజు ఆర్డర్ చేసుకుంటే 1 వీక్ టైం అండి, ఇంకా నుంచి మండే ఆర్డర్ చేసుకుంటే మళ్ళీ మండేకే మీకు వచ్చిద్దండి. ఈలోపు మీకు వస్తే సంతోషంగా తీసుకోండి, ఎందుకంటే మేము పంపించేస్తాం ముందే. కానీ మీకు రేపు ఎల్లుండి అనేసరికి ఆ గంట నుంచి టార్చర్ మొదలు పెడుతున్నారండి. అలా అయితే ఇంకా కొరియర్లు పంపించమండి. ఈ మండే ఆర్డర్ చేసుకుంటే వచ్చే మండే వరకు టైం పెట్టుకుంటున్నాము. ఈ లోపల మాత్రమే కొరియర్లు వస్తాయండి మీరు పెట్టుకునే వాటికి. అందుకని మీరు కావాలనుకునే వాళ్ళు ఆలోచించుకొని ముందే ఆర్డర్ చేసుకోనండి. మీరు వేసిన మనీ అయితే ఎక్కడికి పోదు, మీకు కొరియర్ రాకుండా అయితే ఉండదు. మీకు గ్యారంటీగా కొరియర్ వచ్చిద్ది, మీకేమి డ్యామేజ్ కలగదు. మీరు వేసిన మనీ ఎక్కడికి పోదండి. మీరేం కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు, హాయిగా ఉండండి. మీ ఇంటికి వచ్చి మీకు డోర్ డెలివరీ ఇచ్చి మీతో సైన్ చేయించుకొని మీ కొరియర్ అనేది ఇచ్చి రావటం జరుగుతుందండి. నేనేమన్నా ఎక్కువ చెప్తేనేమో మీకు బోర్ ఫీల్ అవుతారు, ఇంతసేపు సుత్తి సోది అని ఏయో కామెంట్లు అయ్యి పెడుతుంటారు. కానీ మేము రోజు మీ సుత్తి సోది అన్ని మేము పడాలి కదండి, అందుకని 2 నిమిషాలు మీరు వినాలి తప్పదు. అందుకనే చెప్తున్నానండి, ఈ ప్యాక్ నచ్చిన వీడియోలో క్లియర్ కట్ గా చెప్పానండి. ఈ సీరం అనేది ఒక అరగంట సేపు మీ ఫేస్ కి ఎక్కడైనా నెక్ హ్యాండ్స్ ఫేస్ మొత్తం ఎక్కడ కావాలంటే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అండి. చేసిన వెంటనే చల్లార పెట్టుకొని, ఇది తయారు చేసేటప్పుడే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని, మీకు ఎంత కావాలో అంత 1-2 స్పూన్లు బయట పెట్టుకొని మీరు వాడుకోవాలి. మిగిలింది ఫ్రిడ్జ్ లోనే ఉండాలండి. బయట పెడితే ఇది పాడవుతుంది, ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి, ఇందులో ఏ కెమికల్స్ అవి వేయం కాబట్టి ఇది పాడైపోతుందండి. మీరు ఎంత సుత్తి అనుకున్నా మీకు వీడియో అనేది నేను క్లారిటీగా క్లియర్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, వినాలండి. మీరు ఈ వీడియో చూసి ఇది ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు, ఈ సీరం మీరు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు తప్పదండి మీరు వినాలి. అరగంట సేపు మాత్రం వేసుకోవచ్చు, ఇది ప్రతిరోజు కూడా వేసుకోవచ్చు. 7 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. లేడీస్ జెంట్స్ అందరు కూడా వాడుకోవచ్చు అండి. ఎంత మంచి రిజల్ట్ మీరు చూస్తారో ఈ సీరం అనేది వాడిన తర్వాత. మీరు వాడిన తర్వాతే నాకు కామెంట్ చేయండి, వాడిన తర్వాతే నాతో కాల్ చేసైనా మాట్లాడండి, మీకు కాల్ లిఫ్ట్ చేస్తాను. అంత మంచి రిజల్ట్ ఇస్తుందండి అండి. మహేష్ బాబు కలర్ అంట అని చెప్పాను కదా, మహేష్ బాబు లాంటి కలర్ వస్తుందండి ఈ సీరం అనేది మీరు వాడితే గనక. చూసారు కదండి ఇదండి, మొత్తం క్లియర్ గా చెప్పేశాను కదండి. కొరియర్ల గురించి కూడా చెప్పేశాను కదా, కొరియర్ అడ్రస్ ఇచ్చేటప్పుడు మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు పేరు పిన్ కోడ్ ఫుల్ అడ్రస్ ఆధార్ కార్డు లో ఎలా అయితే ఉంటుందో అలానే అడ్రస్ మొత్తం ఇవ్వాలండి. చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ కూడాను, అలా ఫుల్ అడ్రస్ ఇచ్చిన వాళ్ళకే మీకు కొరియర్ అనేది రావటం జరుగుతుందండి. లేదంటే పక్కన పడేస్తాము, లేట్ గా వస్తుంది మీకు కొరియర్ అనేది. ఇక ఈరోజు ఇదండి, చూసారు కదా రైస్ సీరం అండి. మహేష్ బాబు లాంటి కలర్ అలాంటి అందమే కావాలి అనుకునే వాళ్ళు ఈ రైస్ సీరం వాడి రిజల్ట్ చూసి నా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి. అలానే నా ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవాకండి, ఎందుకంటే మీ సపోర్ట్ లేని నేను ఇక్కడ దాకా రాను కదా. ఇప్పుడు కూడా ఇంకా ఇంకా మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను, బాయ్. నేను వీడియో అయిపోయిన తర్వాత ఫేస్కి అప్లై చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఫ్రెష్గా తాజాగా ఇప్పుడే తయారు చేసుకున్నాం కదా ఈ సీరం అనేది, నాకు వెంటనే పెట్టుకోవాలని అనిపించిందండి. వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను చక్కగా ఫేస్కి అప్లై చేసుకున్నానండి. ఒక అరగంట ఉంచుకొని వాష్ చేసేసుకుంటాను. చూసారు కదా